భక్తితో పారాయణం చేసిన వాళ్లను విన్న వాళ్లను ఆశీర్వదిస్తాడు, వాళ్ల కోరికలు నెరవేరుస్తాడు. అయితే కనిపిస్తాడా? నిజంగా భక్తి ఉండి నిశ్చలమైన మనసుతో పూజ చేస్తే తప్పకుండా కనపడతాడు. ఆంజనేయ స్వామిని రక్షిస్తాడు, పాపుల్ని శిక్షిస్తాడు. ఏమి చేయలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా మీ సంతృప్తి కోసం ఇంజక్షన్ చేస్తాను. బాబు, గుడిలో కూర్చొని సుందరకాండం పారాయణ చేసావు కదా, అప్పుడు ఏం జరిగింది? స్వామి ఏమైనా కనపడ్డాడా? లేదమ్మా, కనపడలేదు. అసలు రానే లేదు. ఆ కోపంతో చచ్చిపోదామని దీపగుండి తీసి పొడుచుకున్నాను. అంతే, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కాసేపటికల్లా కళ్ళు తెరిచి చూస్తే గాయమూ లేదు, నెత్తురు లేదు. రాజా, నువ్వెంతో పుణ్యం చేసుకున్నావు, అదృష్టవంతుడివి. స్వామి నిన్ను అనుగ్రహించాడు, ఆయన శక్తి అంతా ప్రసాదించాడు. అదే నాయన ఈ బలం. నిజంగానా అమ్మా? అయితే నాకు ఆంజనేయ స్వామి అంత బలం వచ్చిందంటావు. నేనేమైనా చేయగలనంటావు? చేయగలవు, కానీ చేయకూడదు. ఏ, నువ్వెప్పుడు ఏం చేయాలో ఆ స్వామి నీకు చెప్పి చేయిస్తాడు. అంతవరకు నీకింత శక్తి ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు. తొందరపడి ఏ పని చేయకూడదు. అలాగే ఉంటానని నా మీద ప్రమాణం చేయి. అలాగేనమ్మా, కానీ ఎన్నటికైనా అమ్మను నాన్ను శాస్త్రి గారిని చంపిన ఆ ముగ్గురిని
చేస్తారు.